మనం ప్రతిసారి వర్షం పడ్డప్పుడు చూసి నిర్భయ యొక్క ఓల్టేజ్ మీకు ఎంతో తెలుసా? కిలోమీటర్లు 20 రూపాయలకి అమ్మే దేశం ఏదో మీకు తెలుసా? సెక్స్ చేసుకోమని దంపతులకు సెలవులు ఇచ్చి మరీ ప్రోత్సహించే దేశం ఏదో మీకు తెలుసా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్, దిస్ ఇస్ రామ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ రామ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ పప్పి పేరు బో. ఈ డాగ్స్ తులసా అనే కంట్రీలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ డాగ్ మార్చి 2016 70.5 మిలియన్స్ లైక్స్ని సంపాదించి ఫేస్బుక్లో ఒక రికార్డుని సృష్టించింది. ఈ డాగ్ విలువ ఇండియన్ కరెన్సీలో అక్షరాల 30,000. అంతేకాకుండా ఇది వరల్డ్ క్యూటెస్ట్ డాగ్గా పేర్కొంది. దీని వెయిట్ 3 to 7 pounds వరకు ఉంటుంది. అంతేకాకుండా దీని హైట్ 7 inches మాత్రమే పెరుగుతుంది. ఈ డాగ్ సుమారు 12 నుంచి 16 సంవత్సరాల వరకే బ్రతికి ఉంటుంది. మన బాడీనే కంట్రోల్ చేసే మన మెదడు యొక్క బరువు 3 pounds మాత్రమే కలిగి ఉంటుంది. ఇది సుమారు కేజీల్లో 1.36 kgs మాత్రమే. ఒక సాధారణమైన గవర్నమెంట్ స్కూల్ టీచర్ మన రాష్ట్ర సీఎం కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఏంటి ఇది, మీరు నమ్మలేకపోతున్నారా? ఉత్తరప్రదేశ్లోనే ఒక మామూలు గవర్నమెంట్ టీచర్ మన వ్యవస్థలన్నీ లోపల అడ్డంగా పెట్టుకుని తన సంవత్సరానికి 2 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఈమె 25 కస్తూరి గాంధీ బాలికా విద్యాలయ స్కూల్స్లో పనిచేసింది. తన ఆదాయాన్ని సంవత్సరానికి 2 కోట్లు సంపాదించుకుంటుంది. కస్తూరి గాంధీ బాలికా విద్యాలయంలో ఈమె సైన్స్ టీచర్గా పనిచేస్తుంది. మన ఇండియాలో ఇప్పుడు పాపులేషన్ పెద్ద సమస్యగా మారింది. జనాభాకు తగ్గట్లు ఉద్యోగాల కల్పన, అలాగే నివాసం కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సమస్య అని చెప్పవచ్చు. అయితే దక్షిణ కొరియాలో మాత్రం జనాభా తగ్గిపోతుందని కలవరం చెందుతోంది. ఈ దేశంలో రానున్న 10 ఏళ్లలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి యువకుల సంఖ్య బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా యువత వివాహాలకు దూరం అవ్వడం, అలాగే పిల్లల్లో మానేయడం కారణంగా తెలుస్తుంది. దీంతో అక్కడ ప్రభుత్వం వారికి సెలవులు ఇచ్చి మరీ శృంగారం చేసుకొని ప్రోత్సహిస్తున్నారు. పిల్లల కంటే ప్రమోషన్లతో పాటు గిఫ్ట్స్ని కూడా అందిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఆ దేశంలో జనాభా పెరుగుదల అంత ఎక్కువగా లేదు. కానీ మన ఇండియాకి ఛాన్స్ ఇస్తే ఒకరోజు చేయాలని మించిపోయే పాపులేషన్ని సంపాదించుకున్నాం. ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు చూసే మెరుపు యొక్క వోల్టేజ్ మన బిహేవ్ వరకు ఉంటుంది. ఐఎంఈ నెంబర్ని యూజ్ చేసే మొబైల్స్ని ట్రేస్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు 13,000 ఫోన్స్కి ఒకే ఐఎంఈ నెంబర్గా అందుబాటు చేస్తున్నారు. ప్రపంచ దేశం ఇప్పుడు వణికిస్తున్న మిడతల దండు గురించి మీ అందరికీ తెలిసిందే. అంటే సాధారణంగా సగటు మిడతల గుంపు సుమారు 2,500 హ్యూమన్ ఫుడ్ని తినగల. అంతేకాకుండా 2003-2005లో పశ్చిమాఫ్రికాలో $2.5 బిలియన్ నిల్వ చేసే విలువైన పంటను ఇవి తినేసాయి. అంతేకాకుండా ఒక మిడత 2 గ్రాముల ఫుడ్ని తినగల. చదరపు కిలోమీటర్ల కలిగిన మిడతల గుంపు 35,000 మంది తిన ఫుడ్ని తినగల. పాకిస్తాన్లో మిడతల్ని కిలో 20 రూపాయల క్రింద అమ్ముతున్నారు. ఇప్పుడు మిడతల గుంపు భారతదేశం వైపు దూసుకొస్తుంది. మనం కూడా ఫేస్ చేయాల్సిన టైం ఇది. ఇండియాకి చైనాకి చాలా రోజులుగా వార్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ఇండియా ఇప్పుడు మన ఇండియాలో నరేంద్ర మోడీ గారు ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అదే ఆత్మనిర్భర్ భారత్.
దీన్ని మనమందరం తప్పకుండా సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది. చైనా ప్రొడక్షన్ వాడడం, అంతేకాకుండా చైనా యాప్స్ని కూడా వాడడం చాలా వరకు తగ్గించింది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఇండియా టిక్టాక్ ఏమాత్రం తగ్గకుండా సేమ్ ఫ్యూచర్స్తో ఇప్పుడు టిక్ అనే యాప్ని క్రియేట్ చేస్తుంది. టిక్ యాప్లో సేమ్ టిక్టాక్కి పోలి ఉన్న డ్యాన్స్ వీడియోస్ ఇలాంటివి మనం చాలానే చేయవచ్చు. రీసెంట్గా జరిగిన ఇండియాకి చైనాకి వారిలో చనిపోయిన మన సంతోష్ బాబుకి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. ఆయన తన ప్రాణం సైతం లెక్క చేయకుండా మన గురించి త్యాగం చేశారు. దీనికి సమాధానంగా మన ఇండియాలో ఇక నుంచి చైనా యాప్స్ని వీటిని యూజ్ చేయకుండా మన ఇండియా యాప్స్ని యూజ్ చేసి చైనాకు తగిన గుణపాఠం చెప్పాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.